हेलो फ्रेंड्स रिज्वानिया नेनु वीडियो को इनफॉर्मेशन इवान वीडियो रेडी चेस्तुन्नानु इनफॉर्मेशन चाला इंपॉर्टेंट इंपोर्ट एक्सपोर्ट चेसेटप्पुडु चाला जाग्रतलु तीसुकोवाले संघटन नेनु चेप्तानु नातोनी जरिगिन संघटन गुरिंचि इक्कड इंदुलो डिस्कशन चेस्तुन्नानु అయితే మీకు కూడా మీరు బిజినెస్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు మీకు కూడా ఆ ఐడియాస్ అనేవి ఉండాలి ఎక్కడ తప్పు జరుగుతుంది ఏమవుతుంది అంటే ఇంత లాస్ కాబోతుంది అది మీకు తెలవాలి కాబట్టి ఈ వీడియో నేను తయారు చేస్తున్నాను అయితే ఇక్కడ చూడండి నా ఒక సంఘటన ఏమైందంటే నాకు ఒక కంపెనీ నుంచి ఫారిన్ కంపెనీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కావాలని ఆర్డర్ వచ్చింది ఆయుర్వేదిక్ మన ఆయుర్వేద ఇండియన్ ఆయుర్వేద అనేది చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అది మనకి ఫారిన్ కంట్రీస్ లో ఫార్మసూటికల్ కంపెనీస్ లో మెడిసిన్స్ తయారు చేయడానికి వాడుతూ ఉంటారు అయితే ఒక ఆర్డర్ నాకు వచ్చింది ఈ ఐటమ్ నాకు కావాలని అయితే నేను సరేని ఆ ఆర్డర్ ని ప్రాసెస్ చేయడానికి స్టార్ట్ చేస్తాను అంటే ఆయుర్వేద ఎవరు అమ్ముతారో ఆ డీటెయిల్స్ ని కనుక్కున్నాను ఆల్రెడీ నాకు కొన్ని తెలిసినవి ఉన్నాయి కానీ ఆ పర్సన్ నాకు కాంటాక్ట్ చేసిన పర్సన్ ఏం చెప్తారంటే నేను ఒక అడ్రస్ ఇస్తాను ఆ అడ్రస్ కి వెళ్ళేసి మీరు అది తీసుకోండి మా కంపెనీ తరపున మీ దగ్గర ఒక డెలిగేట్ వచ్చి అది కలెక్ట్ చేసుకుంటాడు డబ్బులు ఇచ్చేస్తాడు అని చెప్పినాడు అయితే నేను అన్నాను ఓకే సరే అలా చేద్దామని ఓకే అన్నాను లెటర్స్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ ఒక లెటర్ వాళ్ళు పంపించినారు నాకు ఆర్డర్ లెటర్ పంపించినారు నేనేం చేశానంటే అతను ఆ పర్సన్ ఆ కంపెనీలో వర్క్ చేసే పర్సన్ నాకు చెప్పినాడు కదా ఆయనతోని కలిసి మాట్లాడమని అయితే నేను ఆ థర్డ్ పర్సన్తోని కలిసి ఆయుర్వేద అమ్మే వాళ్ళతో మాట్లాడి ఈ ప్రోడక్ట్ కావాలి ఇంత కావాలని ఆ క్వాంటిటీ గురించి నేను మాట్లాడినాను మాట్లాడిన తర్వాత ఏం జరిగింది వాళ్ళు ఆర్డర్ కూడా ఇచ్చేసినారు నాకు అంటే పర్చేస్ ఆర్డర్ కూడా వాళ్ళు ఇచ్చేసినారు కంపెనీ వాళ్ళు పర్చేస్ ఆర్డర్ కూడా ఇచ్చేసినారు ఇచ్చిన తర్వాత నేను ఆ పర్చేస్ ఆర్డర్ కంపెనీకి పంపించేసినాను ఫార్మసూటికల్ కంపెనీకి పంపించినాను పంపించిన తర్వాత ఏం జరిగిందంటే ఆ మధ్యలో ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే నాకు ఫస్ట్ మీరు ఆ శాంపిల్స్ అనేవి ఒక 4-5 శాంపిల్స్ కొనుమని చెప్పినాను మా డెలిగేట్ వస్తారు మా డెలిగేట్ వచ్చిన తర్వాత ఆ 4-5 శాంపిల్స్ కొనేసి ఆ శాంపిల్ వాళ్ళకి చూపించినట్టయితే నెక్స్ట్ అప్పుడే వాళ్ళు క్యాష్ ఇచ్చేసి ప్రోడక్ట్ మొత్తం తీసుకొని 300 ప్యాకెట్స్ అలా తీసుకుని వెళ్ళిపోతాను అని వాళ్ళు చెప్పినారు అయితే నేనేమన్నానంటే ఓకే సరే శాంపిల్సే కావాలి కదా 3-4 శాంపిల్స్ కావాలి శాంపిల్స్ తీసుకొని నా దగ్గర ఉంచుకుంటాను మీ డెలిగేట్ వచ్చిన తర్వాత నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తే ఆటోమేటిక్లీ తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు మిగతా ప్రోడక్ట్ నేను డెలివరీ చేస్తానని వాళ్ళకి చెప్పినాను అయితే ఇక్కడ ప్రైస్ కూడా ఇంతకుముందు ప్రైస్ కూడా సెటప్ చేసుకున్నాను అంటే అతను ఏం చెప్పినాడంటే నాకు యాక్చువల్లీ ప్రోడక్ట్ వచ్చేసి 65,000 రూపీస్లో ఇండియాలో దొరుకుతుంది నేను లండన్లో ఉంటున్నాను కాబట్టి నేను కంపెనీలో ఉంటున్నాను కాబట్టి నేను డైరెక్టర్ గారితో మాట్లాడలేను నాకు కూడా కమిషన్ కావాలి అయితే మీరేం చేయండి అంటే 65,000లో మీరు కొనేసి అదే $1,900లో దాదాపు $1,900 అంటే మనకి ఇండియన్ రూపీస్ ప్రకారం చూసినట్టయితే దాదాపు 178,000 వరకు అవుతుంది అది ఒక యావరేజ్గా చెప్తున్నాను అయితే 1,70,000 1,80,000 వరకు ఆ ప్రైస్లో అమ్మండి మా కంపెనీకి మీరు నేను చెప్పిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో కాంటాక్ట్ చేసేసి 65,000కి మీరు కొనేసి అమ్మండి కంపెనీకి ఇచ్చేద్దాము మధ్యలో ఉన్న ఈ 65 నుంచి 1,75,000 మధ్యలో ఉన్న ప్రైస్ ఏదో మిగులుతుందో 50-50 షేరింగ్ చేసుకుందామని చెప్పినాడు అయితే నేను అన్నా ఓకే చేసుకుందాం సరే మీకు కూడా బెనిఫిట్ అవుతుంది నాకు కూడా బెనిఫిట్ అవుతుంది మీరు ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఆర్డర్ వస్తుంది కాబట్టి సరే అని నేను చెప్పినాను అయితే ఆయన సలహా ఏంటంటే ఆ 4 ప్యాకెట్స్ నాకు కొనేసి శాంపిల్గా ఉంచమని చెప్పినాడు అయితే 4 ప్యాకెట్స్ కొనాలంటే నేను 65,000 రూపీస్ ఒక ప్యాకెట్ అలాగే 4 ప్యాకెట్స్ సరే అని నేను ఒప్పుకున్నాను ఫస్ట్ ఒప్పుకొని
అంతా వెరిఫై ప్రాసెస్ జరిగింది. అంటే నేను డాక్యుమెంట్స్ పంపించినాను, అతని డాక్యుమెంట్ అక్కడ కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ వస్తున్నాయి, ఈజీగా అన్ని సజావుగా సాగుతుంది, నేను కూడా ఓకే అని పంపించినాను, అన్ని చేసినాను. అయితే ఇందులో స్కామ్ ఉండే, యాక్చువల్లీ ఇది ఒక పెద్ద స్కామ్ నాకు లాస్ట్ స్టేజ్లో తెలిసింది. లేదంటే నా డబ్బులు కూడా నేను ఇందులో కూడా ఒక 2-3 lakhs రూపీస్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని, కానీ లాస్ట్ మూమెంట్లో నాకు ఒక కొద్దిగా వెరిఫికేషన్ చేసిన చో నాకు ఐడియా వచ్చేసింది ఇందులో ఏదో ప్రాబ్లం ఉన్నదని. అది ఎలా తెలిసిందంటే, ఇప్పుడు డెలిగేట్ మీరు శాంపుల్ తీసుకోండి అని అతను చెప్పినాడు నాకు. అంటే కంపెనీలో వర్క్ చేసేది చెప్పిండంటే శాంపుల్ తీసుకొని ఉంచండి, అక్కడి నుంచి తెచ్చుకొని హర్యానా సైడ్ నుంచి తెచ్చుకొని నేను చెప్పిన ఫ్రెండ్ నుంచి తెచ్చుకొని మీ దగ్గర 4 samples పెట్టుకోండి, దాని తర్వాత వాళ్ళ డెలిగేట్ అక్కడి నుంచి లండన్ నుంచి ఇండియాకి రాబోతున్నాడు, ఆయనకు చూపించిన వెంటనే మిగతా ప్రోడక్ట్ కోసం ఆర్డర్ ఇచ్చేస్తాడు, డబ్బులు ఇచ్చేస్తాడని చెప్పిండు. ఆ టోటల్ వాల్యూమ్ చూస్తే, అంటే అమౌంట్ చూస్తే 5,70,000 ఆర్డర్ అది. 5,70,000 అంటే మీరు లెక్క పెట్టుకోండి ఎంత పెద్ద ఆర్డర్ అది. 5,75,000 పర్చేస్ ఆర్డర్ కూడా నా కంపెనీ పేరు మీద వాళ్ళు ఇచ్చేసినారు, అంతా చేసేసినారు. ఇతను కూడా నాకు ఏం చెప్పినాడంటే ఆయన స్టార్ట్ కాబోతున్నాడు, అక్కడ వితిన్ 2-3 డేస్లో అక్కడ ఇండియాకి రీచ్ అయిపోతాడు, మీరు 65,000 మీరు కొనేసి వీళ్ళకి 1,75,000 అమ్మేయండి, మధ్యలో ఉన్న ఫిగర్ మనం తీసుకుందామని చెప్పినాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, నాకు కొద్దిగా డౌట్ కూడా వస్తుంది, అంటే ఇందులో ఏదో ప్రాబ్లం ఉన్నదని డౌట్ వస్తుంది. కానీ పేపర్ వర్క్ చూస్తే 100% ఎక్సలెంట్ ఉంది, కంపెనీ చూస్తే 100% ఎక్సలెంట్ ఉంది, అంత ఎక్సలెంట్ ఉంది. ఇంకా నేను మిగతా విషయాలు కూడా వెరిఫికేషన్ చేస్తే కూడా అన్నీ 100% ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ లాస్ట్ స్టేజ్లో నేను ఒక ట్రిక్ యూజ్ చేసినాను ఇంకొకసారి చెక్ చేయడానికి. ఆయనకి ఏమన్నానంటే నేను పని చేస్తాను, ఆ 4 samples కొనే బదులు నేను ఒకటే శాంపుల్ కొంటాను, 65,000 పే చేసేసి ఒక శాంపుల్ కొనేసి మీ డెలిగేట్కి చూపిస్తానని చెప్పినాను. అంటే మీ డెలిగేట్ వస్తాడు కదా, ఒక శాంపుల్ చూపిస్తాను, మిగతా 3-4 samples అవసరం లేదు కదా, ఒక శాంపుల్ చూపిస్తాను, ఒక శాంపుల్ చూసిన తర్వాత మీ డెలిగేట్ డబ్బులు ఇచ్చేస్తాను, నేను అది కొనేసి మీకు ఇచ్చేస్తానని చెప్పినాను ఆ హర్యానా సైడ్ నుంచి మీరు చెప్పే ఫ్రెండ్స్ దగ్గర నుంచి. అయితే అతను ఏమంటాడంటే ఒక శాంపుల్ కొంటే మీరు అది ఆ డెలిగేట్కి అర్థం కాదు, ఐడియా అనేది రాదు, మరియు అంత అర్థం కాదు, అంటే ఒక 3-4 samples చూపిస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు, లేదంటే ఒప్పుకోరు, దాని తర్వాత మీరు లేదంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు అని అలా చెప్పినారు. అయితే నాకు అక్కడ కొద్దిగా డౌట్ అనేది వచ్చింది, ఇతను సింగిల్ శాంపుల్ ఎందుకు అంటున్నాడు, 4 samples ఎందుకు కావాలంటున్నాడు, మినిమం 4 samples చూపించమంటున్నాడు నాకు. అంటే ఆ 4 samples కూడా నేను కొనాలంటే 65,000 rupees ఖర్చు చేసి ఒక్కొక్క శాంపుల్కి నేను కొనాలి, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అది. అక్కడ నాకు క్లిక్ అయింది, ఇది ఏంది, ఈయన 4 samples మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు, ఒక్క శాంపుల్ కొని చూపిస్తారంటే వద్దంటున్నాడని నాకు డౌట్ వచ్చింది. అక్కడ డౌట్ వస్తే నేనేం చెప్పినానంటే నేనైతే నాతో 4 samples కొనడం కాదు, ఒక శాంపుల్ కొంటాను, కొనేసి చూపిస్తానని చెప్పినాను, మీ డెలిగేట్కి రమ్మని చెప్పినాను. అయితే అలా చెప్తే ఆయన ఏమన్నాడంటే అలా కుదరదు, మీరు 4 samplesే కంపల్సరీ కొనాలి. అయితే 4 samples నేను కొనాలంటే దాదాపు 2.5 lakhs 3 lakhs వరకు నేను ఖర్చు పెట్టాలి. అయితే నేనేమన్నానంటే అప్పుడు ఏమన్నానంటే ఆయనకి ఓకే, ఆ 4 samples కంపల్సరీ కావాలంటే మీరు శాంపుల్స్కి నాకు డబ్బులు ఇవ్వండి, మీ డబ్బులు మీ బయర్ నుంచి ఇచ్చేసినట్టయితే నేను 4 కాదు 5-10 కూడా ఇస్తానని చెప్పినాను. అయితే అలా చెప్పినచో ఆయన ఎగ్రి కాలేదు. నాకు ఇక్కడ పక్కా అర్థమైపోయింది, స్కామ్ అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, కంపెనీ చూస్తే జెన్యున్ కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ జెన్యున్గా ఉన్నానే ఉంది, ఈ పర్సన్ మాట్లాడే విధానం చూసినట్టయితే కరెక్ట్గానే ఉంది, ఆ కంపెనీ వాడుతున్న ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా ఉంది. అంటే నేను మొత్తం వెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా ఉంది, నాకు ఏ ప్రోడక్ట్ అడిగినారో అది ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీల వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ కూడా ఉంది, అంతా ఉంది, కరెక్టే ఉంది. మరియు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా చూసినట్టయితే ఒక మంచి రేంజ్లోనే ఉంది, అది కూడా ఓకే, అంతా ఓకే ఉంది. అయితే సినారియో ఎలా ఉందంటే ఆ డాక్యుమెంట్స్ అవి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ అందులో పెద్ద స్కామ్ ఉంది. స్కామ్ ఏముందంటే
ఆ పర్సన్ పంపించిన నాకు ఆర్డర్ ఇచ్చిన పర్సన్ యాక్చువల్లీ జెన్యున్ కాదు. అతను కరెక్ట్ కంపెనీ యూజ్ చేస్తున్నాడు, కరెక్ట్ మొత్తం సర్వీసెస్ కరెక్ట్ యూజ్ చేస్తున్నాడు, కానీ అతను నాకు అతను నాకు ఆర్డర్ ఇస్తున్నాడు కదా, ఆ మధ్యలో ఉన్న పర్సన్ ఫ్రాడ్ ఉన్నాడు. ఆయన ఆయనకి ఆ సెల్లర్కి రిలేషన్షిప్ ఉన్నది, ఆయన అమ్మే డైరెక్టర్ ఆ కంపెనీలో నాకు ఆర్డర్ ఇచ్చే పర్సన్ ప్లస్ ఆ సెల్లర్కి రిలేషన్షిప్ ఉంది. వీళ్ళ ఫ్రాడ్ ఏముందంటే నాకు ఏం తెలిసిందంటే వీళ్ళు శాంపుల్ ఫ్రాడ్ చేస్తున్నారు. శాంపుల్ ఫ్రాడ్ అంటే యాక్చువల్లీ కంపెనీ నుంచి వాళ్ళు ఎటువంటి శాంపుల్ అడగడం లేదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కంపెనీ శాంపుల్ అడుగుతున్నారని, 4 శాంపుల్స్ మీకు మా కంపెనీకి చూపించాలో మీరు కొనండి అంటే మన లాంటి వాళ్ళకి ప్రెషరైజ్ చేసేసి కొనిపిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఆర్డర్ ఇచ్చేవాళ్ళు సప్లయర్ ఆయుర్వేదక్ సప్లయర్ ఇద్దరు ఫ్రెండ్సే, కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మన లాంటి వాళ్ళ నుంచి 65,000 రూపీస్ లాగా ఒక 4 అంటే ఒక 3 లక్షలు నేను పే చేసి శాంపుల్ తీసుకున్నట్టయితే అక్కడ ఏం జరిగేది అంటే అసలు అక్కడ నుంచి ఎవరు కొనేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అసలు యాక్చువల్గా అక్కడ నుంచి ఎవరు వచ్చేవాళ్ళు అసలు లేరు, జస్ట్ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు. ఏంటంటే మీరు శాంపుల్ కొనేయండి, మా వాళ్ళు వస్తున్నారు కొనేస్తారు, మీకు ఇంత డబ్బులు పే చేసేసి కొనేసి పోతారు, అప్పుడే వెంటనే మీకు ఇన్కమ్ అయిపోతుంది, మాకు కూడా వచ్చేస్తుంది, మీకు కూడా ఇన్కమ్ వస్తుంది అని అలా ఒక సినారియో క్రియేట్ చేసినారు. అయితే ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే నేను అందులో కూడా నేను కూడా స్ట్రక్ అయినాను. పేపర్ వర్క్ కరెక్ట్ ఉంది, అంతా కరెక్ట్ ఉంది, కానీ వీళ్ళు తయారు చేసే ఒక మోడల్ స్కామ్, ఒక ఎక్స్పోర్ట్లో చేసే ఒక పెద్ద స్కామ్, నేను అందులోకి వెళ్ళి నేను బయటపడ్డాను. అయితే లాస్ట్ మూమెంట్లో నేను కూడా అందులోకి వెళ్ళి నేను బయట వచ్చేసి అప్పుడు అర్థమైపోయింది నాకు ఏంది మొత్తం స్కామ్ ఏంది. దాని తర్వాత నేను యాక్చువల్ రియల్ కంపెనీతో కూడా కాంటాక్ట్ చేసినాను, అది అక్కడ నుంచి నాకు వివరాలు వచ్చినాయి. ఇలాంటి స్కామ్ వాళ్ళు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నాను, మీ కంపెనీ పేరు తీసుకొని వీళ్ళు స్కామ్ చేస్తున్నారని వాళ్ళకి గైడ్ చేస్తున్నాను. ఇలాంటి స్కామ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్లో చాలా స్కామ్ జరుగుతున్నాయి. అంటే ఇలాంటి స్కామ్స్లో మీరు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అయితే చాలా స్కామ్స్ ఉన్నాయి, ఆ స్కామ్స్ని చూసి మీరు బిజినెస్ చేయాలి, లేదంటే మీరు సంపాదించిన మొత్తం పోతుంది. అంటే మీ ప్రోడక్ట్ అటే పోతుంది, మీకు ఎలాంటి డబ్బులు రావు ఏం రావు. అంటే ఈ సినారియో చూడండి ఎలా క్రియేట్ అయింది, ఒక థర్డ్ పర్సన్ ఎవరో ఆయన కంపెనీలో అసలు వర్క్ చేసేవాడు, కానీ నాకు ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఏమని అతని నుంచి నువ్వు ప్రోడక్ట్ తీసుకొని మా కంపెనీకి అమ్మేసాయి, 65,000లో కొనేసి 1,75,000కి అమ్మేసాయి, మధ్యలో వచ్చే ప్రాఫిట్ మనం పంచుకుందాం, ఇలా ఒక సినారియో క్రియేట్ చేసేసి మొత్తం డాక్యుమెంటేషన్స్ కరెక్ట్ చేసిన తర్వాత కూడా శాంపుల్ మీద ఫ్రాడ్ వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ 3 లక్షల రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఆ శాంపుల్స్ కొనిసినట్టయితే వాళ్ళు నాకు ఏదో పౌడర్ ఏదో ఒకటి నా చేతిలో పెట్టేస్తుండే ఒక 4 ప్యాకెట్స్ 5 ప్యాకెట్స్, నెక్స్ట్ అక్కడ నుంచి ఎవరు డెలిగేట్స్ రారు, అప్పుడు నా 3-4 లక్షల రూపీస్ అనేవి లాస్ అయ్యేది. కాబట్టి నేను ఇందులోకి వెళ్ళి ఒక నేను ఇంక్వైరీ చేస్తుంటాను కంపెనీస్ గురించి, డాక్యుమెంటేషన్స్ గురించి. ఆల్రెడీ నేను వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటాను కాబట్టి నేను ఈజీగా నేను ఇళ్ళకి వెళ్ళి బయట వచ్చేస్తున్నాను. అంటే ఇలాంటి చాలా విషయాలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో జరుగుతుంటాయి. కాబట్టి కరెక్ట్ డాక్యుమెంటేషన్ లేనచో బిజినెస్లో ప్రాబ్లం అనేది 100% వస్తుంది. కాబట్టి మీకు ఎక్స్పోర్ట్ బిజినెస్ కరెక్ట్ చేయాలంటే కరెక్ట్ డాక్యుమెంటేషన్ కావాలంటే, ఇప్పుడు చాలా డాక్యుమెంటేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, అది అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రతి ఒక చిన్న వర్డ్ తేడా వచ్చినా కానీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇవి అన్నీ రావద్దు, కరెక్ట్ ప్రొసీజర్లో బిజినెస్ చేయాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చుకుంటూ హెల్ప్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ డాక్యుమెంటేషన్ తయారు చేయడంతో పాటు నెక్స్ట్ ఫ్యూచర్ వరకు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అన్ని విధాలుగా వెరిఫికేషన్ చేసుకుంటూ బిజినెస్ చేపిస్తాను. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో రాదు. ఒకవేళ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఫైట్ చేయడము, మళ్ళీ ఏదైనా కేసు పెట్టడం అలాంటివి కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, కన్సల్టెన్సీ సపోర్ట్ తీసుకోవచ్చు, మీ బిజినెస్లో కరెక్ట్ ప్రాఫిట్స్ మీరు సంపాదించుకోవచ్చు.
అంటే నా ట్రైనింగ్స్ కావాలి లేదంటే నా ట్రైనింగ్స్ కావాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి తీసుకోండి లేదంటే నాతో డైరెక్ట్ కన్సల్టెన్సీలో మీ బిజినెస్ స్టార్ట్ చేయాలి డాక్యుమెంటేషన్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్లో హెల్ప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ